జిల్లాలో ట్రైనింగ్ అయిన జిల్లా. నేను 1983 సంవత్సరంలో నేను నెల్లూరు జిల్లాలో ట్రైనీగా నా జీవితం ప్రారంభించాను. పేడూరు గ్రామంలో నేను విలేజ్ ట్రైనింగ్ చేసి కర్ణం గారి ఇంట్లో భోజనం చేస్తూ నెల రోజుల పాటు విలేజ్ ట్రైనింగ్ చేసిన ఇది ఆ సంస్కృతి ఉండేది. అట్లా సబ్ కలెక్టర్స్ని వెళ్ళి పంపించేవారు వాళ్ళు. కర్ణం గారే ఆయనకు అతిథి, కర్ణం గారే ఆయనకు ఆతిథ్యం ఇచ్చేవాడు. నాకు కూడా అంతే. గూడూరు జిల్లాలో నేను సబ్ డివిజన్లో ఉన్నాను. మా కలెక్టర్ గారు అప్పట్లో సుజాతారావు గారు శంకరన్ గారి ఆదర్శంతో రోజుకు 16 గంటలు తక్కువగా పనిచేసే మనిషి ఆవిడ. ఆవిడకి వేరే ఇది లేకుండా ప్రజలే తన కుటుంబం కింద పనిచేసిన వ్యక్తి. నెల్లూరు జిల్లాలో మహాపాత్ర గారు అయితే రుజు ప్రవర్తన రూల్ ఆఫ్ లాకి ప్రతీకగా ఉండేవారు. ఏ ఒక్క విషయంలోనూ ఆయన తప్పు ఉండేది కాదు. మహాపాత్ర గారు నిర్ణయం తీసుకున్నారంటే ఆ రోజుల్లో ఉన్న రాజకీయ పెద్దలు ఎంత బలమైన వారు ఉన్నా కూడా ఎవరు కూడా మహాపాత్ర గారి నిర్ణయం తప్పు అని చెప్పి ఏళ్ళు పెట్టి చూపలేనంత విశిష్టంగా ఆయన రుజు ప్రవర్తనతో రూల్ ఆఫ్ లాతో ఉండేవారు. అది ఆ సంస్కృతి. ఆ సంస్కృతి నుంచి పెరిగిన వాళ్ళం, ఆ సంస్కృతి నేర్చుకున్న వాళ్ళం. అందుకనే నేను 40 సంవత్సరాలు అయిపోతుంది రేపు మార్చితో. నాకు ప్రభుత్వంతో ఉన్న చిన్నపాటి అనుబంధం కూడా పూర్తవుతుంది. ఈ 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఏ వివాదాల్లోకి చిక్కుకోలేదు, ఏ సందర్భంలోనూ వెళ్ళలేదు. ఏ రాజకీయ పార్టీని, ఏ వ్యక్తిని అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఎప్పుడు విమర్శ కానీ ఎప్పుడు కానీ తోలనాటం కానీ చేయను, చేయబోను అటువంటి సంస్కారం నా ఒంట్లో లేదు. ఈ జిల్లా నేర్పలేదు మాకు అలాంటి సంస్కృతి. ఈ జిల్లాలోంచి మేము నేర్చుకున్న సంస్కృతి అదే. ఈ జిల్లాలో ఆ రోజుల్లో ఉన్న శాసనసభ్యులు లాంటి వాళ్ళు, అప్పట్లో ఉన్నవారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తుకి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థానాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా అదే ఆప్యాయతని, అదే ప్రేమని మాకు పంపించేవారు. ఇప్పటికీ వాళ్ళకి మాకు అనుబంధాలు అలా కొనసాగుతున్నాయి, మానవ సంబంధాలు. అటువంటి జిల్లా ఇది. ఎన్నికల కమిషన్కి విస్తృత అధికారాలు ఉన్నమాట వాస్తవమే. ఎందుకున్నాయి విస్తృత అధికారాలు? నాకున్న పరిధి చిన్న పరిధి. నా పరిధిలో ఉన్న ఎన్నికలు పెట్టుకోవటం వరకే ఈ విస్తృత అధికారాలు ఉపయోగించుకోవాలి. నేను నా పరిధి దాటి ఏ రోజు ప్రవర్తించలేదు, ప్రవర్తించను కూడా. నాకున్న అధికారాలు కూడా నా పరిధిలో రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికలు సజావుగా, చక్కగా, పారదర్శకంగా, క్రమ పద్ధతుల్లో జరగటం వరకే నా బాధ్యత. నా బాధ్యతలు దాటి ఇతర వ్యవస్థల్లోకి, ఇతర బాధ్యతల్లోకి, ఇతర వాటిల్లోకి వెళ్ళటం అనేది రాజ్యాంగం కల్పించలేదు. రాజ్యాంగం కల్పించలేని విషయాల్లో మేము జోక్యం చేసుకోం. ఇతర వ్యవస్థల్లో, ఇతర దీంతో మాకు సంబంధం ఉండదు. రాజకీయ పార్టీలందరినీ రాగద్వేషాలకు అతీతంగా సమభావంతో చూస్తాం. అన్ని రాజకీయ పార్టీలని, రాజకీయ పార్టీలకు చెందిన అందరు పెద్దల్ని, ఎవరైనా సరే వాళ్ళందరినీ గౌరవంతో, ఆదరభావంతో చూస్తాం. అది నెల్లూరు జిల్లా నుంచి నేర్చుకున్న సంస్కృతి. ఇదే సంస్కృతిని మేము పాటిస్తున్నాం. నేను ఈ నెల్లూరు జిల్లా పర్యటించటం, ఇక్కడ ఏర్పాట్ల స్థాయి చూడటం, యువ అధికారులు వీళ్ళందరితో కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎంత అంకితభావంతో కష్టపడి పనిచేస్తూ ఎన్నికల్ని పారదర్శకంగా క్రమ పద్ధతిలో చేయాలి అనే వాళ్ళ దృఢ సంకల్పాన్ని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి నాయకత్వంలో చేయటం చాలా సంతోషదాయకం అని చెప్తూ